మేడం నమస్తే నమస్తే మనకి ఇప్పటికీ కూడా ఒక వన్ వీక్ నుంచి మేడం అల్లు అర్జున్ ఫ్యాన్స్ వర్సెస్ కిరా కిరాకార్పి అనేది ఒకటి నడుస్తుంది ఆర్మీ అనేది ఆయన ఒక వర్డ్ వాడటం ఆ ఆర్మీ అనే వర్డ్ ఫ్యాన్స్కి ఆపాదించడం కరెక్ట్ కాదు అని ఆయన స్టేట్మెంట్ ఇవ్వటం అప్పటి నుంచి వారు కంటిన్యూ అవుతూనే ఉంది ఫ్యాన్స్ వర్సెస్ కిరా కిరాకార్పి అని చూసుకోవాలా లేకపోతే దీన్ని ఇష్యూని ఎలా చూడొచ్చు అంటారు ఇది ఒక వ్యక్తిగత స్వేచ్ఛ దగ్గర నుంచి ఆ వ్యక్తిగత స్వేచ్ఛని ఆయన ఉపయోగించుకున్న తీరుని ఆక్షేపించిన దానికో దానివల్ల దాని నుంచి బయటపడటం కోసం అల్లు అర్జున్ నాకు ఒక ఆర్మీ ఉంది అని మాట్లాడటం జరిగింది దీనికి వరస ఇది ఇప్పుడు అల్లు అర్జున్ వాళ్ళ మేనత్త భర్త తమ్ముడు పవన్ కళ్యాణ్ ఇప్పుడు మేనత్త భర్త పోటీ చేస్తే వెళ్ళకపోతే అది వేరే విషయం కానీ మేనత్త భర్త తమ్ముడు పోటీ చేస్తే ఈయన వెళ్ళలేదేంటి అనేది ఒకటి పైగా ఏ పార్టీకి వ్యతిరేకంగా అయితే అతను పనిచేస్తున్నాడో ఆ పార్టీ వాళ్ళకి నువ్వు వెళ్ళి సపోర్ట్ చేయటం ఏంటి అనేది ఇక్కడ ప్రధానమైన అంశం ఈ అంశాన్ని కొంచెం పరిణితి ఉన్న వాళ్ళు ఎలా చూస్తారు అంటే అది అతని వ్యక్తిగతం అతని వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన విషయం ఇప్పుడు ఆ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నాడో శిల్ప రవినో ఎవరో ఉన్నారు అతనుకి అల్లు అర్జున్కి మధ్యలో బాండింగ్ ఏంటో మనకు తెలియదు వాళ్ళిద్దరి మధ్యలో వ్యాపార లావాదేవీలు ఏంటో తెలియదు ఇలా రకరకాల వ్యవహారాలు ఉన్నాయి వాళ్ళిద్దరికే తెలుసు మీకు నాకు తెలీదు ఎవరికీ తెలియదు అతను అతను గెలుపు గురించి ఇప్పుడు అప్పటికే వైసీపీ వాళ్ళకి ఎలక్షన్ దగ్గర పడుతున్న కొద్దీ గెలవటం కష్టం గెలవటం కష్టము మనకి బాగా వ్యతిరేక పవనాలు ఉన్నాయి అనే సంగతి వైసీపీ వాళ్ళకి అర్థమైంది అర్థమయ్యి వాళ్ళు ఎవరికి అవకాశం ఉన్న చోట వాళ్ళు కొంతమంది పబ్లిక్గా ఏడ్చారు ఇప్పుడు వంగా గీత ఉన్నారు ఆవిడ ఏడ్చింది పబ్లిక్గా ఎందుకు ఏడవలసి వచ్చింది ఓడిపోతే చచ్చిపోతామా ఈ జీవితానికి ఇదే ఆఖరి ఎన్నికలా కాదు కదా ఆమె ఏడ్చింది అలాగే ఇంకొకళ్ళు ఇంకొక రకంగా ప్రలోభాలు పెట్టిన వాళ్ళు ఉన్నారు దోశలు వేసిన వాళ్ళు ఉన్నారు పిల్లలకు ముడ్లు కడిగిన వాళ్ళు ఉన్నారు చీముళ్ళు తీసిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళంతా ఎప్పుడన్నా మళ్ళీ మామూలుగా కనిపిస్తారా ఎక్కడన్నా అలాంటి పిల్లలు కనిపిస్తే ఏమన్నా చేస్తారా వీళ్ళు ఇస్త్రీ పెట్టిలు చేసేవాళ్ళు ఇలా రకరకాల ఎవరు వేషాలు వాళ్ళు వేశారు సరే ఇప్పుడు అతనికి ఒక అపనమ్మకం వచ్చినట్టుంది గెలవనేమోనని కొంచెం ఇతనికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కాబట్టి ఇతను అడిగితే ఇతను వచ్చి ఒక చెయ్యి ఊపితే చాలు దానికి ఓట్లు పడతాయి అని అతను అనుకున్నాడు ఓకే పైగా ఇక్కడ ఈ ఎన్నికల గురించి కూడా ఎందుకు వీళ్ళు వేదన పడిపోతున్నారు అంటే విపరీతంగా ఖర్చు పెట్టారు వీళ్ళని కాదు వాళ్ళని కాదు అసలు డూ ఆర్ డై అన్నట్లు ఇదేదో స్వాతంత్ర కాలంలో చావో బతుకో అని డూఆర్ డై అని చెప్పి ఒక ఉద్యమం ఉండేది ఆ టైప్లో అయిపోయారు వీళ్ళు వీళ్ళ వ్యక్తిగత లాభాల కోసం వీళ్ళు ఈ విధంగా తెగబడిపోయి ఈ ఈ ఎలక్షన్స్ లేకపోతే గెలవకపోతే చచ్చిపోతాం సర్వశక్తులు వడ్డుతున్నాం ఆర్థిక విషయాలు అంటే ఎక్కడెక్కడ డబ్బులు తీసుకొచ్చి పెడుతున్నాం ఈ ఎన్నికల్లో గెలవకపోతే ఎట్లా అధికారం అంటూ వస్తేనే కదా మళ్ళీ ఈ డబ్బులు సంపాదించుకోగలిగేది ఇలా రకరకాలుగా ఆలోచించి వీళ్ళు ఎవరు పన్నగాలి వాళ్ళు పన్నుకున్నారు సరే అతను ఇతన్ని అడుగుంటాడు వచ్చుంటాడు అలా ఓ చెయ్యి ఊపాడు భార్యాభర్త వెళ్ళాడు దానికి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే పిఠాపురం వెళ్ళాడో ఆ టైం చూసుకొని ఆ టైంలోనే ఇతను అక్కడికి అల్లు అర్జున్ వచ్చాడు అనేది ఒక ఎలిగేషను చెప్పకుండా వచ్చాడు పోలీసులకి ఎవరికి దాంతో విపరీతమైన తొక్కిడయింది ఓ ఇద్దరు ముగ్గురు పోలీస్ ఆఫీసర్లని సస్పెండ్ చేశారు ఆ కారణంగా ఫైల్ కేసు కూడా ఫైల్ అయింది ఇలా రకరకాల మాటలు వచ్చాయి అసలు అంత అల్లు అర్జును అంత పూసుకోవాల్సిన అవసరం లేదు అతని భార్య ఇతని భార్య స్నేహితులంట భార్య స్నేహితునాలు భర్త పోటీ చేస్తే ఈయనకేంటి అవసరం ఇప్పుడు భార్య భర్త భార్యలు బార్యలు స్నేహితులైన తర్వాత భర్తలు భర్తలు స్నేహితులు కాకుండా పోతారా అల్లు అర్జున్ని ట్రోలింగ్ చేయటం మొదలెట్టారు ఇక అందరూ ఎవరి స్థాయిని మించి వాళ్ళు స్థాయిని మరిచిపోయి కొంతమంది ట్రోలింగ్ చేశారు అతన్ని నానా మాటలు అన్నారు అసలు అతన్ని ఇప్పుడు సాయిధర్మ తేజ అన్ఫాలో చేశాడు అల్లు అర్జున్ని ఫ్యామిలీ గ్రూప్లోంచి తీసేశారు అన్నారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ తోటి తోటి ఎక్కువ అనుబంధం ఉన్న అరవింద్ అక్కడే ఉన్నాడు అరవింద్ కొడుకు ఇక్కడ ఉన్నాడు దానికి వీళ్ళు ఇంత బాధపడిపోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు చిరంజీవి కొడుకు వెళ్ళాడు నాగబాబు కొడుకు వెళ్ళాడు ఎలక్షన్ కోసం ఇంతమంది వెళ్ళారు సరే ఏదేమైనా మీరేమైనా ఓడిపోయారా ఓడిపోలేదు కదా ఎందుకు ఇంత బాధపడాలి కానీ దాన్ని లాగి పీకి లాగి పీకి అసలు ఈ సినిమాలు ఎలా ఆడతాయో చూస్తాం పుష్పకి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ అభిమానులు పుష్ప సినిమాని బహిష్కరిస్తారంట ఆంధ్రాలో పుష్ప సినిమాని ఆడనివ్వరంట థియేటర్స్ బిజినెస్ కూడా తగ్గింది ఆల్రెడీ అని చెప్పేసి ఇంకొక టాక్ ఇంకొక టాక్ ఇవన్నీ నేను అదే అనేది పనికిమాలని మాటలు ఇవన్నీ అసలు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఇష్టమైతే చూస్తారు లేకపోతే లేదు అల్లు అర్జున్ సినిమాని నేను ఇష్టంగా చూస్తా నేను ఎవరి ఫ్యాన్ను కాదు నాలాగా బోల్డ్ మంది ఉంటారుగా అంటే ఇప్పుడు అతను సినిమా చూడొద్దు అంటే అతనికి నష్టం చెయ్యాలి అని మీరు అనుకుంటే గనక అతను ఒక్కడి నష్టం తాగుతుంది అది ప్రొడ్యూసర్కి నష్టం డైరెక్టర్కి నష్టం కోఆర్టిస్టులకి నష్టం ఇప్పుడు ఈ దీన్ని దీన్ని కొనుక్కున్న వాళ్ళు ఎవరైతే బయ్యర్స్ ఉంటారో డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళందరికీ నష్టం థియేటర్ వాళ్ళకి నష్టం మళ్ళీ పైగా థియేటర్ల ముందు వ్యాపారాలు చేసుకునే చిన్న చిన్న వ్యాపారస్తులు వాళ్ళకి నష్టం అంటే ఇప్పుడు ఇది ఇది ఎలా ఉందంటే ఎంకి పెళ్ళి సుబిసావులాగా ఉంది ఇంత అవసరమా ఎంత కావాలని చేస్తున్నారు మాటల కోసం మాటలు పెంచుకుంటున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చూడరు పుష్ప సినిమా ఆడదు అనగానే ఆయన కూడా ఒక ఉక్రోషానికి గురైపోయి నా ఫ్యాన్స్ ఆర్మీ ఉంది అని చెప్పి మాట్లాడటం ఆర్మీ అంటే నీ ఫ్యాన్స్ అంటే అంటే నీ కోసం వాళ్ళు చావాలా నీ కోసం వాళ్ళు యుద్ధాలు చేయాలా ఏంటి ఇక్కడ యుద్ధం చేసేంత అవసరం ఏముంది అసలు నాలుగు రోజులు నోరు మూసుకుంటే ఈ వ్యవహారం సొద్దు ఎన్ని రోజులు మాట్లాడతారు వీళ్ళు ఆయన ఆర్మీ అంటాం ఒకప్పుడు మీకు గుర్తుండే ఉంటుంది బిగ్ బాస్లో కౌశల్ ఆర్మీ అని ఒకటి అంటే ఫామ్ అయింది ఫామ్ అయింది అంటే ఆయన కోసం వీళ్ళందరూ కొట్టుకుని చావాలి వీళ్ళందరూ మెసేజ్లు పెట్టాలి ఈ మెసేజ్లు అన్ని పెట్టినందువల్ల అర్ధ రూపాయి అర్ధ రూపాయి కంపెనీలో వాళ్ళకి లాభం తప్పితే వీళ్ళకి వచ్చిన లాభం ఏమీ లేదు వీళ్ళు పని పాటలు మానుకొని వాడి బిగ్ బాస్ చూసిందే ఒకటి తప్పు అయితే ఆ పనికి మాలిని షోని దాన్ని ఇంకొంచెం దాని క్రేజ్ని పెంచడం కోసం జనాల్లోకి దాన్ని తీసుకెళ్ళటం కోసం ఇవన్నీ ట్రిక్లు అనమాట ఇవన్నీ బిజినెస్ ట్రిక్స్ ఇవి ఫార్ముల ప్రకారం వాళ్ళు చేసుకుంటారు వీళ్ళు వీళ్ళు తెలిసి తెలియక వీళ్ళు బలైపోతుంటారు వీళ్ళకి పాట లేదు కదా మరి సరే ఇలా ఆర్మీ అని ఆయన అనడం కూడా నాకు ఎందుకు కరెక్ట్ అనిపించలే ఇప్పుడు ఆయన ఆయన ప్రచారానికి వెళ్ళిన దాన్ని నేను విభేదించట్లేదు కానీ ఈ ఆర్మీ అన్నదాన్ని అంటే మీకు అభిమాన సంఘాలు ఉన్నది అభిమానులు ఉన్నది మీకు కష్ట నష్టాలు రాగానే వాళ్ళు పరుగులు పెట్టుకుంటా వచ్చి చొక్కాలు జించుకొని కొట్టుకోవాలా వాళ్ళ కుటుంబాలు ఉండవా అసలు అభిమానం అనే దానికి ఎంతవరకు అభిమానం దానికి ఒక హద్దు బొద్దు ఉండక్కర్లేదా ఇప్పుడు నిన్న కాక మనం క కర్ణాటకలో చూసాం అభిమాని అయినందుకు గాను నా అభిమాన నటుడికి చెడ్డ పేరు వస్తుంది నీ వల్ల అని చెప్పి అమ్మాయికి మెసేజ్ పెట్టాడు అంతేగాని పాపం అతనికి సొంత లాభం ఏమీ లేదు అతను ఏమి ఆమెను తిట్టినందువల్ల అతనికి వచ్చిన ఆనందం కూడా ఏమీ లేదు నా అభిమాన నటుడు నీ వల్ల చెడ్డగా అయిపోతున్నాడు సమాజం ముందు దోషిలాగా నిలబడ్డాడు మా వదినకి అన్యాయం జరుగుతుంది అనేవాడు పెట్టాడు పాపం హోస్ట్లు లేదా ఇంకొంచెం వికృతంగా పెట్టి ఉండొచ్చు కానీ అక్కడ ప్రాథమికంగా పనిచేసింది అభిమానమేగా నటుడి మీద అభిమానమే కదా అసలు మీరు చచ్చేంత అభిమానం మీకు ఎందుకు అసలు మీ కుటుంబాలు లేవా మీకు పిల్లలు లేరా ఇప్పుడు నిన్ను తీసుకొచ్చారు వాళ్ళు చంపడానికి ప్రయత్నం చేసేటప్పుడు నువ్వు వేడుకున్నావు నాకు నా భార్య నిండు గర్భిణి అని చెప్పి అయినా వాళ్ళకి మనసు ఏమన్నా కరిగిందా ఇలాంటి వాళ్ళ కోసమా మీరు కొట్టుకునేది ఆ దర్శనం అనేవాడికి బుద్ధి జ్ఞానం ఉండుంటే కనుక కొంచెం బుర్ర పనిచేసి ఉన్నట్లయితే చంపుతాడా ఏదైనా నా అభిమానం కోసమే కదా నా మీద అభిమానంతోనే కదా అతను మాట్లాడింది అరే నీకెందుకురా నేను ఎవరితో ఉంటే అని ఆడికి కొంచెం ఒక వార్నింగ్ లాంటిది ఇచ్చి పంపించి ఇట్లా పెడితే పోలీస్ కేసులు అవుతాయి పెట్టించమంటావా నా మీద అభిమానం ఉంది కాబట్టి నీకు కనీసం నిన్ను కేసు పెట్టకుండా వదిలేస్తున్నాను అని ఓ వార్నింగ్ ఇచ్చి పంపించేస్తే ఆడు ఆడు బతికేవాడు ఇప్పుడు పద్నాలుగు మందో పదమూడు మందో అరెస్ట్ అయ్యారు ఇదే ఆవేశం పంతం అనమాట నే అన్నమాట కరెక్టు ఇప్పుడు సోషల్ మీడియాలో నేను ఇంకొక పోస్ట్ ఒకటి చూశాను ఏంటంటే అల్లు అర్జున్ ఇచ్చిన వార్నింగ్కి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా ఏదో అంటే వాళ్ళంతా డౌన్ ఒక్క మాటతో డౌ అందరినీ అందరినోళ్ళు మూయించాడు అవును ఇన్ని ఒక ఒక లేదో పుడుతూనే వైరపక్షాలుగా పుట్టినట్టు ఆ వైరాన్ని పెంచి పోషించాలన్నట్లు అందుకని అభిమానానికి కూడా హద్దులు పద్దులు ఉంటాయి థ్యాంక్ యూ మ్యామ్